హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ పిల్లలకి ఉదయాన్నే హెల్తీగా ఇంకా టేస్టీగా తయారు చేసుకునే లంచ్ రెసిపీని తయారు చేసి చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. మనం ఈ పొడిని తయారు చేసి పెట్టుకుంటే మనం ఎటువంటి ఆకుకూరల రైస్లోకైనా లేదంటే తాలింపు అన్నానికైనా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పొడిని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పల్లీలను వేసుకుని తక్కువ మంట మీద పల్లీలను దోరగా ఫ్రై చేసుకుని వేరొక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపగుళ్ళు కానీ లేదంటే పొట్టు ఉన్న మినపప్పును కానీ వేసుకోవచ్చు. 1 అరస్పూను జీలకర్రని వేసుకుని ఈ పోపు దినుసుల్ని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 4 ఎండుమిర్చిలను తుంచి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గుప్పెడు కరివేపాకుని తడి లేకుండా చూసి వేసుకోవాలి. 4 స్పూన్లు అంటే 1/2 కప్పు నువ్వులను కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మొదటగా చల్లారిన పల్లీలను వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చల్లారిన పోపు దినుసుల్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న పోపు దినుసుల్ని కూడా ఈ పల్లీల పొడిలో వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను ఎండు కొబ్బరి పొడిని వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పొడిని మనం ఈ తోటకూర రైస్లోనే కాదు, మనం ఎటువంటి ఆకుకూరల రైస్లో చేసినా లేదంటే తాలింపు అన్నంలో అయినా వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి కలుపుకుని తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పొడిని రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు తోటకూర రైస్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకుని చల్లారబెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ పల్లీలు, 2 స్పూన్ల వరకు పోపు దినుసుల్ని వేసుకోవాలి. అంటే శనగపప్పు, మినపప్పు, ఆవాలు వీటిని వేసుకుని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత 3 ఎండుమిర్చిలను తుంచి వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి రేఖలు, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఈ పోపు దినుసులన్నింటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 కట్టల తోటకూరని శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. తోటకూర వేసిన తర్వాత వాటర్ ఎక్కువగా వస్తుంది కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆకుకూర కదా, త్వరగా ఫ్రై అయిపోతుంది. మాడకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తోటకూరతోటి చాలా రకాల వెరైటీలను మనం తయారు చేసుకోవచ్చు. ఛానల్లో ఉంటాయి, ఒకసారి తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయండి. ఈ విధంగా ఆకు అంతా బాగా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా చల్లారబెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. అన్నం చల్లగా ఉండాలి, వేడిగా వేస్తే ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 4 స్పూన్ల వరకు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ అన్నాన్ని కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్గా ఉదయాన్నే హడావిడి లేకుండా తయారు చేసుకోవచ్చు. ఇంకా ఇందులో తోటకూర వేసాం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. ముందుగా పొడిని తయారు చేసి ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎటువంటి రైస్లో అయినా ఆ పొడిని వేసుకోవచ్చు. ఆ పొడి వేయడం వల్లే మరింత రుచిగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.